ప్రేమైన దేవుని వర్లారా దేవుని మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రికి క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ శాశ్వత ప్రేమను ఈ కార్యక్రమము ద్వారా దేవుని వాక్కులను మనం ధ్యానిస్తున్నాం ఈరోజు కూడా వాక్య ధ్యానానికి ముందు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉన్నారు అని నమ్ముతున్నాను మీ చేతుల్లోనికి పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొనండి దయచేసి అటు ఇటు తిరగకుండా క్రమముగాను మర్యాదగాను వాక్యపు ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాను ఈరోజు వాక్య ధ్యానంలోనికి మనం ప్రవేశించినట్లయితే మానవ జీవితం పుట్టుకతో ప్రారంభమవుతుంది చావుతో ఈ భూమి మీద నుండి ముగుస్తుంది పుట్టుక భవిష్యత్తును నిర్ణయించేది ఒక లక్ష్యాన్ని మనకు చూపించేది ఒక బాధ్యతను మన మీద పెట్టేది పుట్టుక చావు ఒక గమ్యాన్ని నిర్ణయించేది ఒక అంతిమ చోటుకు మనల్ని తీసుకుని వెళ్ళేది ఈ రెండు ప్రయాణాలే అని మనకు అర్థమవుతుంది పుట్టుకంటే పరలోకము నుండి ఈ భూమి మీదికి వచ్చే ప్రయాణం మరణం అనగానే ఈ భూమి మీద నుండి మరో లోకానికి తీసుకుని వెళ్ళే ప్రయాణం ఈ మధ్యకాలంలోనే జీవితకాలం అని ఈ మధ్యకాలంలో ఉన్నదే మన ఆయుష్ అని మనందరికీ తెలుసు ప్రేమను వర్లార అలాగైతే పుట్టుకతో ఏదైనా బాధ్యతను మనం గుర్తించగలుగుతున్నావా చావుతో ఎక్కడికి వెళ్ళాలన్న గమ్య స్థానాన్ని గురించి ఏమైనా మనం ఆలోచిస్తున్నావా భూమి మీదున్న మనిషి ఆలోచించేదల్లా ఈ భూమి మీద ఎలా బ్రతకాలన్న ఆలోచన తప్ప పుట్టక మునుపు నేను ఎక్కడున్నాను మరణం తర్వాత నేనేమవుతాను అన్న ఆలోచనలు ఈరోజు మానవాళికి రావటం లేదు ప్రేమన వార్లార ఒకవేళ ప్రశ్నించిన పుట్టక మునుపు గురించి నాకెందుకు ఇదిగో పుట్టాను గనక బ్రతకాలి బ్రతకాలి గనక సంపాదించాలి ఉరుకులు పరుగుల జీవితమైంది ఒకనాడు యంత్రాన్ని చూసి మనిషి తాను గొప్పవాడనుకున్న స్థితిలో నుంచి ఈరోజు మనిషి ఒక యంత్రంలా మారిపోయాడు వారిలా బంధాలకు అతీతుడుగా భావోద్వేగాలకు అతీతుడుగా ఏదో నా పని నేను చేసుకోవాలి అన్న ఆలోచన తప్ప మనిషి దేనికి వెలువనిస్తున్నాడు చెప్పండి అంటే ఒక యంత్రంగా మారిపోయాడు మనిషి దేవుడు అనేకసార్లు మన జీవితాన్ని గురించి మనకు తెలియజేయడానికి ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు మన పుట్టుకను గురించి మన మరణాన్ని గురించి ఈ మధ్య జీవిత కాలాన్ని గురించి దేవుడు అనేక సందర్భాలలో ఆయన అనేకమైన మాటలను తెలియజేశాడు ప్రేమనవర్లార ఈరోజు ఒక మాటను దయచేసి మనం అందరం చూడగలిగితే ప్రకటన గ్రంథము పద్నాలుగో అధ్యాయం పదమూడవ వచనాన్ని దయచేసి చూడండి అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతురు వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు వారి క్రియలు అని రాయబడిందనగా వారి పనులు ప్రభునందు మృతి పొందిన మృతులు ధన్యులు అని మాట్లాడుతున్నాడు వాళ్ళు ప్రయాసపడ్డారు వారి క్రియలు వారి వెంట వెళ్ళును అని తెలియజేయబడింది ప్రేమనవార్లార అంటే మానవ పుట్టుక నుంచి మనిషికి మరణము వరకు ఈ మధ్య జీవిత కాలంలో వారు చేసిన క్రియలు ప్రభునందు మృతి పొందారంటే ప్రభు కొరకైన వారు చేసిన క్రియలు వారి వెంట వెళ్ళునని తెలియజేస్తున్నారు ప్రేమన వారులారా దేవుడు మనకు ఇప్పుడు ఈ విషయాన్ని మనం బాగా ఆలోచించగలిగితే దేవుడు జీవిత కాలాన్ని ఇచ్చింది తన పనులతో పూర్తి చేసుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నప్పుడు ప్రశ్న పత్రంలో రకరకాల ప్రశ్నలు ఉంటాయి ఒక్క మాటలో జవాబిమ్ము అనే ప్రశ్నలుంటాయి వ్యాసరూప సమాధానాలు ఇమ్ము అనే ప్రశ్నలు ఉంటాయి అదేవిధంగా ఒక ప్రత్యేకమైన ప్రశ్న ఉంటుంది ఈ క్రింది ఖాళీలను పూరించండి అని సరి అయిన సమాధానంతో ఆ ఖాళీని పూరించాలి మనకిష్టమైన దానితో పూరిస్తే టీచర్ రాంగ్ ఆన్సర్ అని మార్కు పెట్టేస్తుంది దేవుడు కూడా మన జీవితాన్ని గురించి మనం ఆలోచించగలిగితే జననం మరణం మధ్య ఖాళీని ఇచ్చాడు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు లేదా అరవై డెబ్భై ఎనభై సంవత్సరాలు ఒక ఖాళీని ఇచ్చాడు ఈ ఖాళీని మీరు పూరించండి అన్నట్లుగానే మన జీవితం ఉంది దయచేసి మీరు ఆలోచించండి ఒక విద్యార్థికి ప్రశ్నపత్రములో ఈ క్రింది ఖాళీని సరి అయిన సమాధానంతో పూరించండి అన్నట్లుగానే మన జీవితం కూడా ఉంది అన్నట్లుగా మనం గుర్తించగలం జననం మరణం ఈ మధ్యకాలం ఈ మధ్యకాలంలో సరి అయిన విధంగా మీ జీవిత కాలాన్ని పూరించుకొనండి అని దేవుడు మన జీవితాన్ని ఒక ప్రశ్నగా మన చేతుల్లో పెట్టాడు ప్రేమనవార్లార మరి ఈ జీవిత ఖాళీని అంటే మన ఆయుషు కాలంలో ఏం చేయాలి అని మనం ఆలోచించగలిగితే వారి క్రియలు వారి వెంట వెల్లుచున్నవి అన్నాడు వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు అన్నారు ప్రభునందు మృతి ముందు మృతులు ధన్యులు అని వ్రాయబడింది ప్రేమని వర్ల అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే జననానికి మరణానికి మధ్య ఉన్న ఈ జీవిత కాలాన్ని దేవుని పనులలో దేవుని కొరకు బ్రతికి మనం పూర్తి చేసుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు కొన్ని మన దేవుని పిల్లలారా మన జీవితాన్ని గురించి మనకు అర్థం అవుతుందా దేవుడు ఈ ఖాళీని తన కొరకు పూరించమని ఈ భూమి మీదకి మనల్ని పంపించాడు ప్రేమను వారిలారా ఈ విషయాన్ని మనకు అర్థం చేయించడానికి పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన సందర్భాలు మనకు కనపడుతూనే ఉంటాయి దయచేసి చూడండి అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాన్ని దయచేసి చూడండి దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యుద్ధకు చేర్చబడి కుల్లిపోయెను గాని దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి దావీదు జననాన్ని మరణాన్ని ఈ మధ్యకాలపు ఖాళీని ఎలా పూరించుకున్నాడు అంటే సేవ చేసి నిద్రించి రాజుగా ఉండి మరణించాడు అని చెప్పలేదు సేవ చేసి నిద్రించి అని వ్రాయబడింది వారిలారా దావిదు ఎంత గొప్పవాడో మనందరికీ తెలుసు ఇస్రాయేలీల చరిత్రలో దావీదు లాంటి ఒక మహారాజును మనం చూడగలమా ఆ దావీదును గురించి దేవుడు మాట్లాడుతూ సేవ చేసి అన్నాడు రాజరికము చేసి అని రాయబడలేదు వారిలారా ఒక రాజుగా ఉన్నప్పటికీ ఆ రాజుగా ఉంటూ ఇస్రాయేలీలకు సేవ చేశాడు అంటే ఒక రాజరికపు స్థితిని దావీదు గారు ఎలా భావించాడు అంటే నేను తన పిల్లలైన ఇస్రాయేలీలకు సేవ చేయటానికే దేవుడు నాకు ఈ స్థితినిచ్చాడు అని గ్రహించాడు ప్రేమనవర్లార అందుకే దావీదు కాలంలో దావీదు కాలంలో ఇస్రాయేలీలు సుభిక్షంగా ఉన్నారు అని మనందరికీ తెలుసు ప్రేమను వారలారు దావీదు తన జీవిత కాలాన్ని సేవ చేసి పూరించాడు అదేవిధంగా క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా మనం చూడగలిగితే మార్క్సు వార్త ఒకటో అధ్యాయము మూడవ వచనాన్ని చూడండి ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన చేత వ్రాయబడినట్టు ప్రవక్త అయిన యషయా చేత వ్రాయబడినట్టు యోహాను గారు కూడా భూమి మీదికి వచ్చాడు తనకంటూ ఒక జీవిత కాలాన్ని దేవుడు నిర్ణయించాడు ఆ జీవిత కాలంలో వ్రాయబడినట్టు తన ఖాళీని సరి సమాధానంతో పూరించుకున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా సరి సమాధానంతో పూరించుకున్నాడు మన జీవిత ఖాళీని గురించి మనకు అర్థం కావాలి ఈ ఖాళీలో దేవుని కొరకు బ్రతుకుతూ పూరించుకోవలసిన మనం ఈ ఖాళీని ఎలా పూరించాలి అన్న ఆలోచన కలిగి ఉన్నామంటే మనకంటూ కొన్ని లక్ష్యాలను పెట్టుకున్నాం మనకంటూ కొన్ని ప్రణాళికను రచించుకొని నా జీవితంలో ఇది సాధించాలి నా జీవితంలో ఇంకా ఎన్నో మెట్లు ఎక్కాలని ఏవేవో ఈరోజు మనిషి ప్రణాళికలు వేసుకుంటున్నాడు ప్రేమను ఒక ఎరోబాముల గురించి మనం ఆలోచించగలిగితే తన జీవితకాలపు ఖాళీని దేవునికి వ్యతిరేకంగా పూరించుకున్నాడు రాంగ్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ ప్రేమన్ వర్లార్ అదేవిధంగా అదేవిధంగా ఇస్కరియోత్తు తనకి తనకివ్వబడిన జీవిత ఖాళీని ఎలా పూరించుకున్నాడు యేసు క్రీస్తును అప్పగించి ద్రోహము చేశాడు ఖాళీనైతే పూరించాడు కానీ ఎలా పూరించాడు ద్రోహం చేశాడు రాంగ్ ఆన్సర్ ప్రేమన్ వర్లారు ఈరోజు ఈ జీవిత ప్రశ్న దగ్గర సమాధానం దేవుడు అనుకున్నట్లుగా వ్రాయబడినట్లుగా మనం పూరించాలి దేవుని క్రియలతో మనం పూరించాలి కానీ మనకిష్టమైనట్లుగా ఈ జీవిత ఖాళీని పూరిస్తే దేవుడు మన జీవితాన్ని కొట్టివేస్తాడు ప్రేమను వార్లారా మన జీవితం సరిగా లేదు మనం ఎలా దేవుని పనిని ముగించి మన జీవిత జీవితకాలీని పూరించుకుంటున్నామో బాగా ఆలోచించాలి ప్రేమను వర్లారు సమాధుల తోటకు వెళ్ళి మీరు చూడండి జననం మరణం మరి ఈ మధ్య ఖాళీని ఎలా పూరించారు అంటే వ్రాయబడుతున్న రాయబడుతున్న మాటలు ఏంటంటే ఇదిగో రిటైర్డ్ సో ఫలాని ఉద్యోగాన్ని చేసి ఈయన పూరించాడు అంటే ఈ జీవిత కాలాన్ని మనం చేసిన ఉద్యోగంతోనే పూరించుకున్నాము ప్రేమన దేవుని పిల్లలారా కానీ దేవుడు ఎందుకు పంపుతున్నాడో ఆలోచిస్తున్నారా అలాని మరణించిన వారిని గురించి ఇంకా మనం ఏమి మాట్లాడుకోలేము అయిపోయింది వారి జీవితం బ్రతుకున్న మనం ఏం చేస్తున్నామని ఆలోచించాలి ప్రేమన దేవుని పిల్లలారా దేవుడి ప్రకృతిని కలిగించి ఈ ప్రకృతిలో ఒడిలో మనల్ని పెట్టి మీ ఇష్టానుసారంగా బ్రతికి మరలా నా దగ్గరికి వచ్చేయండి నీవు రాయలేదు ప్రేమన వారిలారా మనం పుట్టక మునిపో ఒక ప్రణాళికను కలిగి ఈ భూమి మీదికి వచ్చిన తర్వాత తన కొరకు మనం బ్రతకాలని తన కీర్తి ప్రతిష్టలను ఇనుమడింప చేయాలని పరిశుద్ధులుగా నిర్దోషులుగా మనం బ్రతకాలని ఎన్నో ఆశలతో ఈ భూమి మీదికి తీసుకొని వచ్చాడు ఒక తెలిసిన దగ్గర నుంచి టీచర్ అడిగే ప్రతి ప్రశ్నకు ఇదిగో నువ్వేమవుతావు అన్నప్పుడు ఏదో ఒకటి నేను చెప్పాలని అనుకొని నేను డాక్టర్ను నేను ఇంజనీర్ను అని ముందుగానే నిర్ణయించుకొని దాని కొరకే జీవిత కాలం అంతా ఈరోజు కరిగిపోతుంది ప్రేమన దేవుని పిల్లలారా మన జీవితంలో ఏదో లక్ష్యం ఉంటే బాగుండు కానీ నీ జీవిత లక్ష్యమే అది మాత్రం కాకూడదు ప్రేమన వర్లారా నువ్వు డాక్టర్ అయినా నువ్వు సేవ చేయాలి నువ్వు ఇంజనీరు అయినా నువ్వు సేవ చేయాలి లోకంలో ఎంత గొప్పవాడమైనా అది నీ కొరకు నువ్వు బ్రతకడానికి చేసుకుంటున్నావు మరి దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు దేవుడు నీ నుంచి కోరుకుంటున్నది ఏంటంటే తనకు కుమారుడుగా నువ్వు బ్రతకాలి అని తనకు కుమారుడుగా నువ్వు బ్రతికి ఇదిగో సేవ చేయాలి అని కోరుకుంటున్నారు డాక్టర్ అయినా సేవ చేయాలి ఇంజనీర్ అయినా సేవ చేయాలి నువ్వు ఏ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నా సేవ తప్పనిసరి చేయాలి ఎందుకు అంటే జీవిత ఖాళీని ఇలానే పూరించుకోమని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాయించాడు గనుక అపోస్త్రుడైన పౌలు గారు జీవితాన్ని కూడా మనం చూడగలిగితే తిమోతి గారికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము ఏడో వచనాన్ని చూడండి మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసము కాపాడుకుంటుని నా జీవిత ఖాళీని నేను ఎలా పూరించాను అంటే మంచి పోరాటము పోరాడి తిని యేసుక్రీస్తును ధరించుకున్నవాడుగా ఆయన కొరకు అనేకమైన కార్యాలు నేను చేశాను అనేకమైన కార్యక్రమాలను నేను జరిగించాను నా జీవితాన్ని సేవతోనే నేను పూరించుకున్నాను అంటున్నాడు ప్రేమనవారలార మన గురించి ఆలోచించాలి సేవ అనగాని ఇప్పుడు ఆ ఏముందులే అనిపిస్తుంటుంది వారిలారా కానీ ఎప్పుడు జ్ఞాపకం వస్తుందో తెలుసా మరణ పడక మీద మనం ఉన్నప్పుడు దేవుడు కొరకు నాకు ఇవ్వబడిన ఈ అరవై డెబ్భై ఎనభై సంవత్సరాల జీవిత కాలంలో నేనేం చేశాను అన్న ప్రశ్న మన హృదయంలో మొదలవుతుంది ఆ ప్రశ్నకు సమాధానాన్ని వెతుక్కోవటానికి జీవితాన్నే వడపోసిన అయ్యో నా కొరకు నేనే బ్రతికాను అన్న సమాధానాలే మన హృదయంలో తిరుగుతున్నప్పుడు ప్రేమనవారిలార అలాగైతే నేను దేవునికి ఏం సమాధానం చెప్పాలి ఇప్పుడు కన్ను మూస్తే అని అప్పుడు జ్ఞాపకం వస్తుంది ప్రేమనవారిలారా కట్టుకుంటున్న ఇల్లు మన కోసమే కొనుక్కున్న కారు మన కోసమే కదా పిల్లల చదువులు మన కోసమే నా పిల్లోడు డాక్టర్ అని గొప్పగా చెప్పుకోవడానికే కదా ఇలా మనం ఎన్ని చేసినా మనం ఎన్ని చేసినా కేవలం మన కొరకు ఈ భూమి మీద బ్రతకడానికి చేసుకున్నామన్న జ్ఞాపకాలే అప్పుడు వస్తుంటాయి నేను దేవునికి ఏం చేశాను నేను దేవునికి ఏం చేశాను దేవునికి చెయ్యాలి 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 అనుకుంటూనే జీవితాన్ని ముగించేసాం ప్రేమను వారలారా చివరకు మరణపు ముంగిట్లోనికి వచ్చిన తర్వాత ఏదో చెయ్యాలనిపిస్తుంది కానీ ఏం చేయగలవు పడక మీద పడక మీద ఏం చేయగలవు ఏమంటే నాకు ఉంది నేను దేవునికి ఇచ్చేస్తానన్ను అనగలవా ఆ ఆస్తి కొరకే నీ పిల్లలు నీకంటే ముందు ఎన్నో ప్రణాళికలతో ఉంటారు కాదా ఏం చేద్దామని ఇక నాన్నగారు బ్రతికేటట్టు లేరు బ్రతికుండగానే ఆ సంతకాలు ఏదో పెట్టించుకుంటే బాగుండు అని నువ్వు మరణించక ముందే మరణించిన తర్వాత తంతును ముందే నీ కళ్ళ ముందు చేస్తున్నప్పుడు ఇక నీది అనేది ఏముంది చెప్పండి ప్రేమని వారులారా డాక్టర్ గారు కూడా ఏం ఆలోచించకండి అంటారు ఆ సమయంలో ఏం ఆలోచిస్తున్నావు ఆ సమయంలో మనం ఆలోచించేది ఏంటంటే దేవుడు అరవై డెబ్బై సంవత్సరాల కాలాన్నిచ్చాడు ఆయన కొరకు నేనేం చేశానన్న ప్రశ్నకు సమాధానం లేకపోవటం వల్ల హృదయంలో కంగారు మొదలవుతుంది ఎవరితో చెప్పుకోలేక మన మనసాక్షికి సమాధానము చెప్పుకోలేక పడుతుంటాం ఇక బీపీలు షుగర్లు అస్సలు తగ్గవు ఊపిరి దేవుని పిల్లలారా నిజంగా పౌలు గారు ఎంత సంతోషంగా మాట్లాడుకుంటున్నాడు నేను కడముట్టించి తిని ఇక నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉందంటే ఎంత ప్రశాంతంగా ఉన్నాడు ప్రేమన వర్లారా ఇక నేను వెళ్ళిపోయినా పర్వాలేదు అన్న స్థితిలో ఉన్నాడు ప్రేమన దేవుని పిల్లలారా దయచేసి మీ హృదయాన్ని లోతుగా ఆలోచింపనివ్వండి అరవై డెబ్బై సంవత్సరాల ఈ కాలంలో ఒక్కసారి నువ్వేం చేశావు చదువుకున్నావు ఉద్యోగాన్ని సంపాదించుకున్నావు లేదంటే వ్యాపారంలో స్థిరపడిపోయావు వివాహం అన్నాం పిల్లలు అన్నావు ఆ పిల్లలను మరలా చదివించావు ఆ పిల్లలకు పెళ్ళిళ్ళు మనవలు మనవరాళ్ళు ఇంకేంటి అనుకుంటున్నావు దేవుని కొరకు నువ్వేం చేశావు దేవుని కొరకు నువ్వేం చేశావు నీ యవన కాలంలో ఆయన కాడిని మూసావా నీ నడి వయస్సులో నువ్వు సంపాదించే స్థితిలో దేవుని సేవ కోసం ఏమైనా ఖర్చు పెట్టావా లేదు నీ వృద్ధాప్యంలో నీ అనుభవాలన్నీ నీ అనుభవాలన్నీ ఇదిగో నీ పిల్లల పిల్లలకేమైనా తెలియజేసావా ఆలోచించండి ప్రేమనవర్లార జీవిత ఖాళీని మనకిష్టమైనట్లుగా పూరించుకున్నాం ప్రేమనవర్లార దేవుడిచ్చిన ఖాళీని దేవునికిష్టమైనట్లుగా సరియైన పనులతో ముగించుకోవలసిన మనం ఒక అసూయపరుడుగానో ఒక కుట్రపూరిత దారుడుగానో ఇలా బ్రతికి మనం చనిపోతే మనకు చనిపోతే మనం క్రీస్తునందు లేదా ప్రభునందు మృతి పొందిన మృతులవేనా మనం ఒకసారి మీరు ఆలోచించండి జీవిత కాలాన్ని పరులను మోసగించేవాడుగా ముగించుకున్నాడు ఏమండి జీవితంలో ఎన్నో సాధించామనుకున్నాం కానీ ఈ జీవితంతో మరొక జీవితాన్ని సాధించలేకపోయామన్న బాధ ఏవండి ఎంతమందికి ఉంటుంది వారులారా ఒకసారి గ్రహించండి చనిపోయిన వారందరూ ఇదిగో మేము ఇలా చనిపోయాము మీరు అలా చనిపోకూడదు అన్నట్లుగా మనకు పాఠాలుగానే సమాధుల తోటల్లో శిలా ఫలకాలు మనతో మాట్లాడుతుంటాయి ప్రేమని వారులారా ఇదిగో నేను ఇలా మరణించాను కనిమిరలా మరణించకూడదు అని ఒక దావీదు సేవ చేశాడు అదేవిధంగా అదేవిధంగా యోహాను గారు తనకు అప్పగింపబడిన పనిని ప్రభువు మార్గమును సరాలము చేయటానికి వచ్చాడు ఆ పనిని చేశాడు జీవితాన్ని ముగించుకున్నాడు ఇలా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చిత్తానుసారంగా ఖాళీని పూరించుకున్నవారు కనపడుతున్నారు అదేవిధంగా దేవునికి దేవునికి వ్యతిరేకంగా ఇదిగో లోకంలో ఉంటున్న పాపంతో ఖాళీని పూరించుకున్న వారు కూడా ఉన్నారు మన ప్రశ్నపత్రం దేవుని సన్నిధిలోనికి వెళితే సరి సమాధానం ఉంటే పాస్ అయిపోతాం ప్రేమని వర్లారా అనగా పరలోకానికి వెళుతాం రాంగ్ అని ఆయన ఇంటూ పెట్టాడు అనుకోండి లోకంలో ఉండలేక పరలోకానికి వెళ్ళలేక నిత్యాగ్నికి జారిపోవలసిందే మనం ఎవరమైనా ప్రేమను వారి స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సేవ చేయాలి ఏమంటే సేవ అనగానే కేవలం మాటలు చెప్పటమే కాదు కదా ప్రేమను వారిలారా పరిచర్యలో అనేక రకాలు పరిచర్య గురించి ప్రార్థన చేస్తున్నావా నువ్వు సేవ చేస్తున్నావు పరిచర్య కొరకు సహకరిస్తున్నావా నువ్వు సేవ చేస్తున్నావా నీ పిల్లలను చక్కగా దేవునిలో పెంచుకోగలుగుతున్నావా ఇదిగో నువ్వు సేవనే చేస్తున్నావు ఎందుకంటే దేవుని ఆజ్ఞను నువ్వు పాటిస్తున్నావు నీ కుటుంబాన్ని చక్కగా దేవునిలో పెంచుకోగలుగుతున్నావా ఇది దేవుడు మనకు చెప్పింది మనకు చెప్పింది సంఘములో ఒక పనివాడుగా నువ్వు ఉన్నావా ఆలోచించు ఏ సేవ ఏ సేవ నువ్వు చేస్తున్నావో ఆలోచించు ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు మన పనులతోనే సతమవుతూ అవుతున్నావు మరి దేవుడు కొరకు సమయాన్ని నువ్వు ఇవ్వగలుగుతున్నావా నీ ఆకారాన్ని నీ శరీరాన్ని ఆయన పనిలో నువ్వు పెట్టగలుగుతున్నావా మరణానికి ముందుకు మన ధైర్యాన్ని చేవి ఈ పనులే ప్రేమని వరలేర అమ్మయ్య నేను దేవుని కొరకు అన్నదే ధైర్యాన్ని మనకిస్తుంది లేకపోతే ప్రేమని వరలేరా మన జీవితమే మన జీవితమే నాశనమైపోతుంది ప్రేమను వారి ఒక్కసారి ఆలోచించండి దేవుని మాటల్ని మహనీయుడైన ఏ సుక్రీస్తు తన జీవిత ఎలా పూరించుకున్నాడు మహనీయుడైన ఏ సుక్రీస్తు తన జీవితకాలిని ఎలా పూరించుకున్నాడు సేవ చేశాడు అనేకమైన మాటలు చెప్పాడు అంతేకాదు సెలవు మరణంతో ఆయన ముగించుకున్నాడు ఎంత గొప్పగా ఉంది చూశారా తండ్రి నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక నీ చిత్తమే యోహన్ స్వార్థ పదిహేడవ అధ్యాయము వచనాన్ని చూడగలిగి చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని తండ్రి నా జీవిత కాలంలో నీవు నాకిచ్చిన పనిని సంపూర్తిగా నెరవేర్చి నా ఖాళీని నేను పూరించాను యేసుక్రీస్తు ఎంత చక్కగా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాడో చూడండి అపౌస్తలు ఎంత చక్కగా తమ జీవిత కాలాన్ని పూరించారో చూడండి ప్రవక్తలు ఎంత చక్కగా తమకివ్వబడిన కాలాన్ని సహించుకుంటూ సేవ చేస్తూ దేవుని కొరకు ఎలా ముగించుకున్నారో ఒక్కసారి ఆలోచించండి మనం కూడా ప్రేమల దేవుని పిల్లడాలి మన కళ్ళ ముందు కనబడుతున్న ఈ హంగులు ఈ రంగులు ఈ ఆస్తులు ఈ అంతస్తులు ఈ విందులు వినోదాలు ఇదిగో సంపాదించడాలు కూడబెట్టడాలు పొగడ్తలు సన్మానాలు ఇవి కాదయ్యా నీ జీవితం అంటే దేవుడు కొరకు నేను నా జీవితంలో సేవ చేయాలి అన్న ఆలోచన మన హృదయంలోనికి రావాలి ఇవి ఇవన్నీ ఇప్పుడు సంతోషాన్ని ఇస్తుంటాయి కానీ ఇవన్నీ వదిలేసి మరణపు లోతుల్లోనికి మనం వెళ్ళినప్పుడు ప్రేమను అట్లారా దేవుడు నాకు పరలోకాన్ని ఇస్తాడా అన్న ప్రశ్న మనం వేసుకుంటే సమాధానం నీ మనస్సాక్షి నీతో ఏం చెప్పడానికి సిద్ధం చేశావు లేదు నువ్వు దేవుని కోసం బ్రతకలేదు దేవుడు ఇప్పుడు పరలోకాన్ని ఇస్తాడంటే అసలు మన పరిస్థితి ఏం కావాలి ఏం కావాలి ప్రభునందు మృతి పొందాలి ప్రభునందు మృతి పొందటం అంటే ప్రభువు ఎలా తన జీవిత ఖాళీని చక్కగా దేవుని కొరకు పూరించుకున్నాడో మనము కూడా అలా పూరించుకుంటేనే ప్రభునందు మృతి పొందు మృతులు ధన్యులు ప్రభునందు మృతి పొందకపోతే ధన్యులం కాదు ప్రేమను వారలారా ధన్యులు కావాలి అంటే ఖచ్చితంగా సేవ చేస్తూ మన జీవిత ఖాళీని పూరించుకోవాలి ఈ సేవలో ఉంటూ పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలి ఎప్పుడు కూడా పరిశుద్ధత మొదటిదైతే పని రెండవది ఈ రెండు మన జీవితంలో ఉండి మన ఖాళీని పూరించుకోగలిగితే దేవుడు మన జీవితాన్ని బట్టి సంతోషించి పరలోకాన్ని మనకిస్తాడు ప్రేమను మాట్లాడు కాబట్టి ఈ మాటలు మన హృదయములో నాటుకొని దేవుని కొరకు ఉన్నతంగా మనం అందరం ఫలించాలని ప్రభును వేడుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహాగణుడమైన మా కన్న తండ్రి పరిశుద్ధుడ మమ్మల్ని హెచ్చరిస్తున్నారు తండ్రి ఇదిగో మరి ఒకసారి మమ్మల్ని మేలుకొల్పడానికి మీరు ఇష్టపడుతున్నారు నీ మాటలను పెడ చెవిన పెట్టక చెవియొగ్గి మనసిచ్చి మేమే నీ పాదాల చెంతనైనా నీ సేవలో ఉండగలిగే భాగ్యాన్ని అందరికీ అనుగ్రహించండి నీ ఆటలను బట్టి హృదయాలను కఠినపరుచుకోక కరిగిపోయి నీ కొరకు బ్రతకగలిగే భాగ్యాన్ని ఇవ్వమని బ్రతిబలాడుతూ ప్రాధేయపడుతూ శాశ్వత ప్రేమ కార్యక్రమాలను అనేకులకు దీవనకరంగా మలచండి సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లలను నాయన కురపుతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి మనోభీష్టాన్ని నెరవేర్చండి నాయన ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను కూడా నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి యవన సమాజాన్ని నాయన కృపతో జ్ఞాపకం చేసుకుని నీ కాడిని ముయ్యగలిగే భాగ్యాన్ని ఇవ్వండి కుటుంబాలలో శాంతి సమాధాలను అనుగ్రహించండి శోధనలో ఉంటున్న నీ పిల్లలకు నాయన సహాయము దయచేసండి విశ్వాసములో దిగజారిపోకుండా నాయన నీలో నిలబడే శక్తిని వారికి అనుగ్రహించండి తండ్రి పాపము జోలికి వెళ్లకుండా నాయన తండ్రి నీ కొరకు బ్రతకగలిగే నడిపింపును నీ ఆత్మ సహాయాన్ని మా అందరికీ అనుగ్రహించమని బ్రతిమిలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామోని ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేస్సు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మనందరికీ తోడయుండనుగాక ఆమెన్